స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా హెర్నియాస్ అనేది జిమ్ చేస్తూ ఉంటారు కదా అంటే ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఓవర్గా జిమ్ చేస్తూ ఉంటారు వీటి వల్ల మజిల్ ప్రాబ్లం వచ్చి హెర్నియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా వీటికి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక్కొక్క ఒకటి వాళ్ళ బాడీ ట్రైన్ లేకుండా ట్రైన్ చేసుకోకుండా ఒక పర్సనల్ ట్రైనర్ ఎవరు లేకుండా ఇలా ఎక్సర్సైజ్ సడన్గా గా చేయాలని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అనుకుంటే అన్ని మసిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఒక కొత్త అబ్డామినల్ మజిల్సే కాదు ఎందుకంటే మగవాళ్ళల్లో బరువు పెరగగానే ఫస్ట్ అబ్డామినల్ మసిల్స్ అనేవి ప్రా ప్రామినెంట్ అవుతాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఎప్పుడైతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారో ఇంగ్వైనల్ ఏరియా అంటే గజ్జల్లో వీక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రసెస్ కానీ ఏదైనా స్ట్రెంత్స్ రంగోట వేసుకొని చేయాలి అది యూజువల్గా పర్సనల్ ట్రైనర్స్ వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఎలాంటి సపోర్ట్స్ లేకుండా లిమిట్లెస్గా బరువు ఎత్తినప్పుడు అంటే మన బాడీ టాలరేట్ చేయలేనని చేసినప్పుడు తప్పకుండా హర్నియాస్ వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటుంది లేకపోతే మనం అంటాం మనం సింపుల్గా ఒకల్ట్ హర్నియా అంటాం ఎందుకంటే ఆ మజిల్స్ కొంచెం టైర్ అవ్వటం వల్ల సివియర్ పెయిన్ రావటం ఇమీడియట్గా కాకపోయినా లేట్గా ఆ హర్నియాస్తో ప్రజెంట్ చేస్తూ ఉంటారు అందుకని మనకు ఎవరైనా జిమ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ ఎలాంటి వెయిట్ తట్టుకోగలదో తట్టుకోలేదో చూసుకోవాలి ఒక ట్రైనర్ హెల్ప్ తీసుకోవాలి ఏ అబ్డామినల్ మసిల్స్ మన యాక్టివిటీ చేసినా దాన్ని రొటేట్ చేయాలి రొటేట్ చేయాలంటే ఒక మజల్స్ని మనం ఎక్సర్సైజ్ చేసాము అంటే ఆ మసిల్స్కి ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయాలి ప్రతిరోజు అదే మజిల్స్ని మనం స్ట్రెయిన్ చేస్తూ ఉంటే మజిల్ టైర్ మజిల్ ఫెటిగ్ మసిల్ ఇంజురీ జరుగుతూ ఉంటాయి ఆ మసిల్ ఇంజురీస్ ఒక్కొక్కసారి హెమటోమాస్ తర్వాత రకరకాల విధంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు అందుకని మనం మనకు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివిటీ చేయాలనుకుంటే స్లోగా స్టార్ట్ చేయాలి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం మాత్రం అంత మంచిది కాదు ఒకవేళ మనం వెయిట్స్కి వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు ఒక ట్రైనర్ని పక్కన పెట్టుకొని వాళ్ళ సపోర్ట్ అంటే క్వాలిఫైడ్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ ట్రైనర్ని దగ్గర పెట్టుకొని చేస్తే ఇలాంటి ఇంజురీస్ కానీ హర్నియాస్ని కానీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి ఆస్కారం ఉంటుంది